నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ప్యాచ్ వర్క్ ఎలా చేసుకోవాలో చుడీదార్స్కి చూపిస్తానండి. ఇది యాక్చువల్గా డ్రెస్కి మిగిలిన పార్ట్ అనమాట. అంటే మనం డ్రెస్ కటింగ్ చేసుకున్న తర్వాత మిగిలిన పార్ట్లో నేను బోర్డర్ పార్ట్ తీసుకుంటున్నాను. బోర్డర్ పార్ట్ అంతా కూడా ఇలా ఫ్లవర్స్తో ఇచ్చారు. బ్లాక్ డ్రెస్ మీద బ్లూ కలర్ వర్క్ వచ్చింది. ఇది యాక్చువల్గా టాప్కి అంటే మనం చుడీదార్కి కింద బోర్డర్ వచ్చింది డ్రెస్కి. రిమైనింగ్ బోర్డర్ పార్ట్ ఏది ఉందో అందులోంచి మేము ప్యాచ్ వర్క్ చేయడానికి ఫ్లవర్స్ తీసుకుంటున్నాము. మేము ఇక్కడ ఏంటంటే ఫ్లవర్స్ అన్నీ కూడా 3-3 వచ్చేలాగా ఒక కొమ్మలా కట్ చేసుకుంటున్నాము. చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మేము డ్రెస్కి ఏంటంటే 3-3 కొమ్మలు పెడదాం అనుకుంటున్నాము. సో అందుకోసమని 3 ప్యాచ్ వర్క్స్లో ఇలా కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న తర్వాత మనం మగ్గం వర్క్స్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా ఎలా ఎడ్జెస్ అన్నది ఎలా కట్ చేసుకోవాలి అన్నది. అయితే మనం అగరబత్తి యూజ్ చేసి కానీ లేదా మనకి దోమలు ఇవి కాయిల్స్ ఉంటాయి కదండి, మస్కిటో కాయిల్స్, అవి యూజ్ చేసి కానీ లేదు మీకు కట్ అంటే కొంచెం మేబీ కాలిపోతుంది అనే డౌట్ ఉంటే గ్లూ అప్లై చేసుకొని అంటే ఎడ్జెస్ అంతా గ్లూ పెట్టేసి దాన్ని కట్ చేసుకున్నా కూడా మనకి క్లాత్ అనేది పీస్ రాకుండా ఉంటుంది. సో ఇలా మనం కంప్లీట్గా మొత్తం స్టెమ్ అంతా కూడా నాకు ఏ డిజైన్ కావాలనుకుంటున్నానో అలా అవుట్లైన్ అంతా కూడా అగరబత్తితో కాల్చుకుంటున్నాను. అగరబత్తితో కాల్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, యాక్చువల్గా మనకి ఎడ్జెస్ అన్నది కొంచెం వైట్గా ఉండిపోతుంది. ఎందుకంటే దానికి అగరబత్తికి పౌడర్లా వచ్చేస్తుంది కదా ఫైర్ అయిపోయిన తర్వాత. సో అది మనం వన్స్ ఇలా ఒక్కసారి దులిపేసుకుంటే ఆ క్లాత్ వైట్ కలర్ పౌడర్ అన్నది పోతుంది. సో ఈ విధంగా నేను ప్యాచ్ వర్క్ చేసుకున్నాను. ఇలానే మొత్తం 3 కొమ్మలు కూడా ఇలా కంప్లీట్గా ప్యాచ్ వర్క్ చేసి పెట్టుకున్నాను. మీరు కావాలి అనుకుంటే ఒక్కొక్క కొమ్మ ఇండివిజువల్గా అంటే ఒక ఫ్లవరు ఒక 3 లీవ్స్ వచ్చేలా అలా కూడా పెట్టుకోవచ్చు. మేము కంప్లీట్గా 3 కలిపి ఒక బంచ్లా చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా డ్రెస్ స్లీవ్స్కి బార్డర్ వేసాము అండ్ కింద కూడా అదే బార్డర్ వచ్చింది. ఫ్రంట్ బాడీ పార్ట్లో మాత్రం ప్లెయిన్ వచ్చేసింది అన్నమాట. సో దాన్ని ప్లెయిన్ ఉండకుండా ఉండడం కోసం ఇలా ప్యాచ్ వర్క్లా డిజైన్ చేసుకుందాం అనుకున్నాం. దీనికి ఏం చేయాలంటే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నా ఉన్నాయి కదండి ప్యాచ్ వర్క్స్. సో వీటిని ఫస్ట్ అరేంజ్ చేసుకోవాలి. అంటే మనకి ఏ షేప్లో కావాలి ఎలా కావాలి అన్నది మనం ఫస్ట్ ఇలా ఫ్యాబ్రిక్ మీద అంటే డ్రెస్ మీద ఇలా పెట్టేసి ప్యాచ్ వర్క్స్ అన్నవి సెట్ చేసుకోవాలి. వన్స్ ఇవి మనకు ఓకే అంటే కంప్లీట్గా ఈ మోడల్లో కావాలి డిజైన్ అనుకున్నాయి సెట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి నేను చూపిస్తున్నాను మీకు సెట్ చేసి ఫ్లవర్ వచ్చిన పార్ట్ నేను పైన షోల్డర్ దగ్గరికి వచ్చేలా సెట్ చేసుకున్నాను. సేమ్ ఇదే షేప్లో అంటే ఇదే మోడల్లో పైన ఫ్లవర్ కింద లీవ్స్ వచ్చేలాగా ఇలా సెట్ చేస్తున్నాను. అండ్ ఇంకొక థర్డ్ది ఏం చేస్తున్నానంటే రివర్స్ అంటే లీవ్స్ పైకి వచ్చి ఫ్లవర్ కిందకు వచ్చేలా రివర్స్లో పెడుతున్నాను. మీరు ఇంకొంచెం దీనికి కావాలి యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇంకా ఫ్లవర్స్ స్టెమ్స్ ఇంకా కట్ చేసుకొని ఇంకా మనకి ఏదైనా పార్ట్ మిగిలితే అందులోంచి కట్ చేసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు అండి, ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఈ డిజైన్ని. సో ఈ విధంగా నేను సెట్ చేసుకున్న తర్వాత గుండు సూదులు ఉంటాయి కదండి, ఆ గుండు సూదులతో మనం వీటిని కదలకుండా క్లాత్కి అంటే మన డ్రెస్కి మనం ప్యాచెస్ అన్నవి సెట్ చేసుకోవాలి. సో దట్ ఏంటంటే మనం కొంచెం కుడుతున్నప్పుడు అది అటు ఇటు కదిలినా కూడా ప్యాచ్ వర్క్ అన్నది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. మీ దగ్గర గుండు సూది లేదు అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే సూది దారంతో అక్కడక్కడ చిన్న చిన్న టాకాలు లాంటివి జస్ట్ ప్యాచ్ అన్నది కదలకుండా నాట్స్ పెట్టుకోండి. నెక్స్ట్ లేదు ఇది కూడా ఆప్షన్ లేదు అనుకుంటే గ్లూ ఉంటుంది కదండి మనకి, ఆ గ్లూతో మీరు మొత్తం ఎడ్జెస్ అంతా గ్లూ అప్లై చేసి ఎగ్జాక్ట్గా కాకపోతే అది కొంచెం ఆరడానికి టైం పడుతుందండి. ఆరే వరకు డిస్టర్బ్ చేయకుండా ఉంటే కొంచెం ఆరుతుంది. ఆరిన తర్వాత మీరు అప్పుడు దాన్ని కుట్టుకోవచ్చు. సూది దారంతో మొత్తం ఎడ్జెస్ అంతా కూడా స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇంకా మీరు కొంచెం దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే ఇంకా లీవ్స్ కానీ ఇంకా ఫ్లవర్స్ కానీ ఇందులో ఇదే మనకి క్లాత్ మిగిలింది ఆ మిగిలిన క్లాత్ నుంచి కూడా ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఫైనల్గా అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా కనిపిస్తుంది. నేను ఇంకా అటాచ్ చేయలేదు. ఒక చిన్న టిప్ ఏంటంటే ఈ అటాచ్మెంట్ ఇదంతా కూడా మీరు ఇంకా సైజ్ చేసుకో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ డ్రెస్ మీరే డిజైన్ చేసుకున్నట్టయితే సైజ్ చేసుకునే ముందే ఇది వర్క్ కుట్టేసుకోండి. వన్స్ ఇది కుట్టుకున్న తర్వాత అప్పుడు సైజ్ చేసుకోండి. లేదు బయట టైలర్కి ఆల్రెడీ సైజ్ కుట్టేసిందే అన్నా కూడా ప్రాబ్లం లేదు. ఆప్షన్ ఉంటే మాత్రం మీరు ఫస్టే ఇది వర్క్ అయిన తర్వాత అప్పుడు సైజ్ చేసుకోండి ఫిట్టింగ్ అన్నది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.